కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బంద్ చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసినా పట్టించుకొని సంస్థలపై జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. తెరిచి ఉంచిన పలు విద్యా సంస్థలు, పబ్బులు, ఇతర సంస్థలపై దాడులు చేసి నగరంలోని 66 సంస్థలను సీజ్ చేసినట్లుగా మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పుకొచ్చారు. ఇచ్చిన ఆదేశం మేరకు మరి ఎక్కువగా జనాలు గుమిగూడి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, అదేవిధంగా స్కూల్స్ కానీ, మిగతా కొన్ని ప్రాంతాల్లో ఉదయం సాయంత్రం నడిచే జిమ్ సెంటర్స్, ఫిట్నెస్ సెంటర్స్ ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఎప్పుడో బంద్ చేయమని చెప్పడం జరిగింది. మరి నిన్నటి నుంచి జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మరి డైరెక్టర్ గారు విశ్వజిత్ గారు వారికి వచ్చిన సమాచారం ప్రకారం మరి ఈరోజు పలు ప్రాంతాల్లో నగరంలో మరి వాటికి సంబంధించిన సమాచారం క్రోడీకరించుకొని పోయిన సందర్భంలో దాదాపు 65 మరి సెంటర్సు, దాంట్లో బార్లు, పబ్బులు, జిమ్ సెంటర్సు, అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్సు, మరి ఈ రకంగా ఎక్కడికక్కడికి అందరికి కూడా చెప్పడం జరిగింది. జుంబా, డ్యాన్స్ సెంటర్సు ఇట్లా ఒకటి రెండని కాదు, మరి వాళ్ళ ఒక 10-20 మంది ఎక్కువగా గుమ్మికూడే ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఏదైతే మరి అకేషన్స్ ఉన్నాయో వాటిని మరి బంద్ చేయమని చెప్పి మరి ప్రభుత్వమే చెప్పడం జరిగింది. మళ్ళీ రేపటి నుంచి ఎక్కడైనా జిమ్స్ కానీ, స్కూల్స్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ ఎక్కడైనా ఉంటే వాటి మీద తగిన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు.